పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో త్వరలో జరగనున్న ఎన్నికల ఈ విషయంపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మున్సిపాలిటీలో టీడీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పథకాలు ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉన్నాయని, 2 సంవత్సరాలు వైసీపీ పాలనలో కనీసం రోడ్డు కూడా వేయలేదని విమర్శించారు. వాలంటరీ వ్యవస్థ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం కోసమే పనిచేయాలని, వైసీపీ ప్రభుత్వానికి తొత్తుల్లా పనిచేయడం సరికాదని వాలంటరీ వ్యవస్థపై ఆయన ధ్వజమెత్తారు. గణపతి కుంభవామహే కవిం కవీణాం పమశ్రవస్సమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నో దివ్యస్య దశాజనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీపతి ధీనామ విత్రీయవతు శ్రీ మహాసరస్వతీ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి వార్డులకి. పార్టీ అభ్యర్థులందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా ప్రజల స్పందన వాలంటీర్ వ్యవస్థ భయప్రాంతలు చేస్తున్నారు. కనీసం వచ్చి మాట్లాడాలంటే కూడా ఓటర్ని వచ్చి నేరుగా మాట్లాడాలా, ప్రతిపక్ష పార్టీ వాళ్ళతో నేను నేరుగా వాళ్ళతో మాట్లాడతానంటే కూడా భయపడే పరిస్థితి కలుపుతూ ఉంది. పోయి ఎక్కడైనా ఏదైనా వాలంటీర్లు మీరు వచ్చి తిరిగి ఇట్లా ఈ విధంగా ప్రచారం చేయకూడదంటే మేము చేసేదని ఇష్టం వచ్చింది చేసుకోకు అనేటువంటి పరిస్థితికి ఈరోజు ఆ వ్యవస్థ వస్తూ ఉందంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాలంటీర్ల వ్యవస్థ కూడా పిలకాయలు, అందరూ కూడా 27 లోపల ఉండేటువంటి అబ్బాయిలు అమ్మాయిలు. మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని ఆలోచించుకోమని నేను కోరుకుంటున్నాను. ప్రజాస్వామ్యం పైన, భారత రాజ్యాంగం పైన, ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉంచుకోమని చెప్పి నేను కోరుకుంటున్నాను. వాస్తవాలు ఉంటే చెప్పండి, వాస్తవాలు వివరించండి.